హాయ్, నేను మీ మహేంద్రను. ఈ రోజు బిగ్ బాస్ లో జరిగినటువంటి ఎపిసోడ్ యొక్క హైలైట్స్ గురించి, బిగ్ బాస్ ఏదైనా పార్షాలిటీ చూపిస్తాడా లేక సంచాలకును అనవసరంగా పెడుతున్నాడా, సంచాలకు అవసరం లేని చోట కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడా, తర్వాత పౌరాస్తాకు ఎవరు పోటీ పడ్డారు అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం ఎపిసోడ్ లైక్ వస్తే ఫస్ట్ అది ఆల్రెడీ ముగ్గురు కంటెండర్లు ఉన్నారు కదా పౌరాస్త్ర కోసం పోటీ పడేవాళ్ళు, వాళ్ళ కోసమని బిగ్ బాస్ మళ్లీ ఒక టాస్క్ పెట్టాడు. ఈ ముగ్గురులో ఎవరు వీక్ గా ఉంటాడో వాళ్ళని ఎలిమినేట్ చేయండి అన్నట్టు అది ఇచ్చింది టాస్క్ వాళ్ళ ముగ్గురికే ఇచ్చారు. ఎవరైనా గాని ఆ ముగ్గురులో వాళ్ళు ఉండాలనుకుంటారు గాని వాళ్ళు ఆ గేమ్ నుంచి అవుట్ కావాలనుకోరు కదా. కానీ ఇక్కడ ముగ్గురు ఆల్రెడీ శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఇద్దరు ఒకటే బ్యాచ్ వాళ్ళు. అది కాక మా టెలివిజన్ లో వర్క్ చేసే కో వర్కర్స్. అప్పుడు వీళ్ళిద్దరు పోటీ పడాలనుకుంటారు, ఏమన్నా తప్పాలనుకుంటారు. కానీ వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, ఫస్ట్ శోభా శెట్టి, నేను అమ్మాయితో పోటీ పడితే కొద్దిగా ఈజీగా విన్ కాగలుగుతాను అని చెప్తుంది. కానీ నాకేమనిపించిందంటే, అంతవరకు గేమ్ లో రాణి జెండర్ ఇప్పుడు ఓన్లీ జెండర్ కార్డు ఎందుకు తీస్తుందో నాకు అర్థం కాదు. గేమ్ ఆడడానికి పోయినప్పుడు అది బాయ గల్ల సెకండరీ థింగ్, నువ్వు పోటీ ఇస్తావా లేదా అనేది మెయిన్ థింగ్. గేమ్ లో జెండర్ ఫీలింగ్ ఉన్నప్పుడు నువ్వు ఓన్లీ లేడీస్ ఉండే ఆటల్లో ఆడుకో, కానీ బిగ్ బాస్ రావడం ఎందుకు అనేది నాకు అనిపించేది. తర్వాత ప్రియాంక జైన్ చెప్పిన కారణం, యామర్కు కొద్దిగా యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, ఏ ప్లస్ ఆటిట్యూడ్ కొద్దిగా సరిలేదు అనే విధంగా చెప్పడం, నేను శోభా శెట్టికి సపోర్టింగ్ ఇస్తా అన్నట్టు, ఐ మీన్ పోటీ కోసం అన్నట్టు చెప్తుంది. కానీ నాకేమనిపించేదంటే, ఇప్పుడు శోభా శెట్టికి కూడా యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. మనం ఎలా చెప్తున్నానంటే, ఫస్ట్ నామినేషన్ అప్పుడు మీకు గుర్తుంటే గౌతమ్ నామినేట్ చేసినందుకు గౌతమ్ మీద చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతుంది. తర్వాత శివాజీ గారు కూడా నామినేట్ చేసినప్పుడు శివాజీని కూడా పోగేట్ చేసడానికి చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతుంది. నిన్న ఎపిసోడ్ లో కూడా చూశారు కదా, ఈ పౌరస్త్ర టాస్క్ ఎపిసోడ్ అని గౌతమ్ తనకు అపోజ్ చేసినప్పుడు ఎంత అంగామా చేసిందో. అప్పుడు శోభా శెట్టి కూడా హ్యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అప్పుడు తన ఫ్రెండ్ కాబట్టి తనకి హ్యాంగర్ ఇష్యూస్ కనపడడం లేదేమో, ఓన్లీ యామర్కి మాత్రమే కనపడ్డాయి. బిగ్ బాస్ కూడా ఈ ఇతను పెట్టాలనుకున్నప్పుడు పాపం మళ్ళా యామర్కి ఎందుకు ఆ టాస్క్ ఇవ్వడం, అంత ఎందుకు హింసించేటట్టు చేయడము అని నాకు కరెక్ట్ అనిపించేది ఈ బిగ్ బాస్. మీకేమి అనిపించారో చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత బిగ్ బాస్ వీళ్ళిద్దరు కలుక్కొని యామర్ను గేమ్ నుంచి పంపిస్తారు, బయటకు వచ్చేస్తారు. కానీ ఈ మధ్య ప్రాసెస్ లో ఏమైందంటే, సందీప్ అనవసరంగా ప్రతి దాంట్లో నిర్ణయాన్ని దూడడం, వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి ఏదో సజెషన్ చెప్పడం, యాజ్ ఎ సంచాలక్ గా తను ఏమి నియమించాడు దాని వరకు ఉంటే సరిపోతుంది. గత టాస్క్ లో కూడా సంచాలక్ గా ఎంత ఫెయిల్యూర్ మన అందరికీ తెలుసు. ఇతను తగునమ్మా అంటూ ప్రతి దాంట్లో దూడము, వాళ్ళ గ్రూపులకు సపోర్టింగ్ గా మాట్లాడుకోవడం, మిగతా వాళ్ళని కొద్దిగా బక్రాలు చేయడం చేస్తున్నాడు. ఇతనికి పౌరాస్త్ర ఎందుకు వచ్చిందిరా బాబు, ఏం బిగ్ బాస్ కు పౌరాస్త్ర వచ్చినప్పుడు సంచాలక పెట్టాలనుకున్నప్పుడు శివాజీని కూడా పెట్టొచ్చు కదా, ఒక టాస్క్ శివాజీని పెట్టొచ్చు, ఇంకో టాస్క్ సందీప్ పెట్టొచ్చు కదా, న్యాయంగా చేయాలనుకుంటే. ఓన్లీ సందీప్ ని ఎందుకు తీసుకుంటున్నాడు నాకు అర్థం కావడం లేదు. ఇది బిగ్ బాస్ చేస్తున్నట్టు మిస్టేక్. అంతేకాకుండా ఈరోజు గేమ్ లో కూడా వీళ్ళ ముగ్గురునే చేయడం, ఏం వీళ్ళు ఇచ్చిన టాస్క్ ఆ బఫెల్లో అదే ఎద్దు మీద ఇది ముగ్గురికి పెట్టొచ్చు కదా, మళ్ళీ ఒక హెల్మెట్ చేయడము, వాళ్ళకి తగ్గట్టు ఇది చేయడము. అంతేకాకుండా ఈ ఇళ్ళ ముగ్గురు డిస్కషన్ జరిగేటప్పుడు అమర్దీప్ ఒక మాట అంటాడు, నేను సాక్రిఫైస్ చేసిన తను ఖచ్చితంగా పోటీకి పోవాలన్నట్టు ప్రియాంక జైన్కు వెనక నుంచి అంటుంటాడు. అమర్దీప్, నువ్వు త్యాగం చేయలేదనైనా నీకు పర్సనల్ గా ఇష్యూ ఉంది, నువ్వు జుట్టు కత్తిరించుకోలేదు, అంతేగాని నువ్వేదో సాక్రిఫైస్ చేసినట్టు కెమెరాల ముందు వచ్చి పెద్ద చెప్పొద్దు నాయన. ఎందుకంటున్నానంటే నువ్వే చెప్పావు నిన్న ఎపిసోడ్ లో నీకు ఇక్కడ ఏదో స్ట్రిచ్చెస్ జరిగాయి, అది ఎక్స్పోజ్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను జుట్టు కత్తిరించుకున్నట్టు చెప్పావు. కానీ ఈ రోజు ఎపిసోడ్ లో నువ్వు చెప్పడం ఏదో సాక్రిఫైస్ చేసినట్టు చెప్తాను, అది కరెక్ట్ కాదు. మీకేం అనిపించదు ఫ్రెండ్ నాకైతే అమర్దీప్ ఆ స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది చాలా తప్పు అనిపించేది. వెనకల కృతిక ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది,
ఆల్రెడీ ప్రియాంక జైన్ చెప్పిన స్టేట్మెంట్ గురించి దాని గురించి రిమైండర్ చేస్తుంది. ప్రియాంక జైన్ ఆల్రెడీ సందీప్ ఒక టాస్క్ లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి తను ఎలిజిబుల్ కాదు కదా అన్నది. సేమ్ ఇప్పుడు అదే పాయింట్ తనకు అప్లై చేయొచ్చు కదా అని క్వశ్చన్ చేస్తుంది. అది ఓకే, గేమ్ లో ముగ్గురు పోటీ పడినప్పుడు ఎవరైనా తన వాళ్ళు బయటికి రారు కదా, సేమ్ అలాగని ఇక్కడ అనుకోవచ్చు. కానీ మంచి పాయింట్ తీసారు రితిక. ఈ ఎపిసోడ్ వరకు రితిక ఆ పాయింట్ వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు యామర్ చేసింది అంటే బాధ ఉండొచ్చేమో గాని మళ్ళీ బిగ్ బాస్ లో ఉన్నటువంటి ప్రాపర్టీని డామినేట్ చేయడం అనేది చాలా తప్పు. ఈ పాయింట్ కి అయితే నేను అగ్రీ చేయను. మీరేమనుకుంటారు ఫ్రెండ్స్? తర్వాత తను బాధపడడంలో చాలా కరెక్ట్ పాయింట్స్, ఎందుకంటే ఎప్పుడు చూసినా హ్యాంగర్ ఇష్యూస్ అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అవన్నీ తెలిసే కదా, లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తెలిసే కదా, అలాంటి బిగ్ బాస్ కి వచ్చింది. కానీ ప్రతిసారి లాంగ్వేజ్ ఇష్యూ అంటే ఎవరికైనా కోపం వస్తుంది. తర్వాత యాంగర్ ఇష్యూస్, ఆ యాంగర్ ఇష్యూస్ తట్టుకొని అంత హింసలు గురి చేసినా గానీ తను చాలా ఓపిక పట్టి అతనికి ఇచ్చిన టాస్క్ చాలా వరకు కంప్లీట్ చేశాడు. తీరా అంత కష్టపడినా గాని అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎలిజిబుల్ కాదు బయటకు వెళ్ళిపో అంటే ఏ ఆటగాడికైనా బాధ, కోపం, ఆక్రోశం అన్నీ వస్తాయి. ఆక్రోశం వచ్చిన దాన్ని వేరే విధంగా ఉపయోగించుకుంటే బాగుండేది, కానీ తిను ఆ కోపాన్ని తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి బిగ్ బాస్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తాడు. అది పాయింట్ కరెక్ట్ కాదు. మీకేమైనా బాధ కోపం ఉంటే డైరెక్ట్ బిగ్ బాస్ ని అడుగు, లేదా వీకెండ్ వచ్చినప్పుడు నాగార్జున గారిని అడగండి. అంతేగాని బిగ్ బాస్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు యామర్. అదొక్కటి నీలో ఉన్నటువంటి డ్రాబ్యాక్, కొద్దిగా చేంజ్ చేసుకో. తర్వాత ఫైనల్ గా నిలబడింది ప్రియాంక జైన్ సోఫా సెట్టి. వీళ్ళిద్దరు గేమ్ అది ఏమో పెద్ద గేమ్ అనుకున్నా, కాకపోతే ఒక ఎద్దు మీద ఎంతసేపు ఎవరు ఎక్కువసేపు ఉంటే వాళ్ళు విజేతలేదు. అదేదో డైరెక్ట్ ముగ్గురికి పెట్టి ఉంటే సరిపోయింది. కానీ బిగ్ బాస్ కూడా చాలా వరకు నాకు గమనించింది ఏంటంటే ఏదో కొద్ది పార్షాలిటీగా పోతున్నట్టు, అందరు ఈక్వల్ గా చూడనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచి అది 3 సార్లు టాస్క్ పెడతారు, 3 సార్లు అయితే 2 సార్లు పెట్టి ఎవరు ఎక్కువసేపు ఉంటే సరిపోయింది. ఏమన్నా అనవసరంగా తీసేయడము, అతనికి అంత అగ్రెసివ్ వచ్చేటట్టు మీ ఫుటేజ్లు తెచ్చుకోవడము, తర్వాత అతను బిగ్ బాస్ ప్రాపర్టీని ధ్వంసం చేయడము, ఇవన్నీ సోదేందుకు బిగ్ బాస్ చేసింది కూడా నాకు కరెక్ట్ గా అనిపించడం లేదు ఫ్రెండ్స్. మీకేమనిపించాలో చెప్పండి. తర్వాత ఈ యామర్ బాధపడినప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చి హగ్ ఇచ్చి తను కూల్ చేయడం, తర్వాత బిగ్ బాస్ సారీ చెప్పమని యామర్ చెప్పడం చాలా బాగుంది. ఎందుకంటే హ్యాజ్ ఎ హౌస్మేట్స్ గా అతను బాధను అర్థం చేసుకున్న వ్యక్తిగా వచ్చి తనకి హగ్ చేసుకుని తను కూల్ చేయడం, తర్వాత అతను చేసిన తప్పును తన చేతనే బిగ్ బాస్ సారీ చెప్పడం చాలా బాగా నచ్చేది నాకైతే. ఈ పాయింట్ వరకు అంటే ఈ ఎపిసోడ్ లో ఈ పాయింట్ వరకు ప్రశాంత్ చేసింది చాలా బాగా నచ్చేది. మీకేమనిపించారో చెప్పండి ఫ్రెండ్స్. యామర్ ఆల్రెడీ అగ్రెసివ్ గా ఉన్నారని మనం చెప్పాం కదా, కాబట్టి ఇంత అగ్రెసివ్ కారణం ఏంటనేది శివాజీ గారికి చెప్తాడు. అదేంటంటే నా దగ్గర కనీసం 100 రూపాయలు కూడా లేదు, నేను డబ్బులు సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చాను, అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాను కాబట్టి అన్ని ఇబ్బందులు గురే అయ్యాను కాబట్టి నాకు ఇంత కోపము ఇంత ఆవేశం వచ్చేది, ఆ దాన్ని దిగమొంగుకొని ఇక్కడ మంచి గేమ్ ఇవ్వాలని ట్రై చేస్తున్నా, ఇది సేమ్ అయ్యే ప్రాబ్లం పాయింట్ తీసుకొని రావడం వల్ల నేను ఆ దాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటూ అని చెప్తాడు. కరెక్టే, బయట ఎన్ని ఇబ్బందులు పడినా గానీ ఓకే, కానీ అంత డామేజ్ చేసేంత యాంగర్ ఇష్యూస్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. తర్వాత మనం ఆల్రెడీ చెప్పాం కదా పవరాస్త్రా కోసం ప్రియాంక ప్లస్ శోభా శెట్టి పోటీ పడ్డారు అనేది. ఈ గేమ్ అయిపోయిన తర్వాత ప్రియాంక శోభా శెట్టి బయటకు వచ్చి టేస్టీ తేజతో చెప్తుంది. టేస్టీ తేజతో ఏమంటుందంటే ఈ వారం నేను గెలవకపోతే ఇన్ కేస్ నాకు పవరాస్త్రా వస్తే కొద్దిగా లేజీ అయిపోవచ్చు, తర్వాత యాక్టివ్ గా కొద్దిగా డమ్మీగా ఉండొచ్చు అనే విధంగా చెప్తుంది. అంటే అదే పౌరాస్త్ర కోసమని నువ్వు ఎంత ఆర్గ్యూ చేశావు, ఎంత చాలా గట్టిగా మాట్లాడడం అని మనకు గుర్తున్నాయి కదా. అంటే నీకు నాకే తన ఆల్రెడీ ఓడిపోయిందని తను ఫీల్ అయింది. సో నీకు అంతే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు నువ్వు ఓడిపోతావు అని తెలిసినప్పుడు దాన్ని
దానికి పవర్ స్టార్ కి సంబంధించి నెగటివ్ గా వేరే వాళ్ళకి చెప్తున్నట్టు అనిపించేది. కరెక్టే, పవర్ స్టార్ వస్తే కొద్దిగా లేజీగా ఉండొచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ సందీప్ శివాజీని చూస్తున్నాం. అలా లేజీగా ఉందని నీకు అనిపించినప్పుడు మరి దానికోసం ఎందుకు అంత పోటీ పడ్డాం? అదే నువ్వే డ్రాప్ అవుట్ అయ్యి యామర్కి ఛాంపియన్షిప్ ఉండొచ్చు, అది ఎందుకు ఇవ్వలేదు? నీకు ఖచ్చితంగా పవర్ స్టార్ కావాలి, ఫస్ట్ అది బిగ్ బాస్ అనౌన్స్మెంట్ గా కన్ఫర్మ్ చేసుకోవాలి గర్ల్ గా అని నువ్వే అంటావు. ఓడిపోయిన పాటనే నీ ఇష్టం వచ్చినా నువ్వు మాట మార్చేస్తావు, అది నాకు నచ్చలేదు. ఫ్రెండ్స్ మీకేమనిపించా చెప్పండి. తర్వాత ప్రియాంక, వీళ్ళిద్దరిలో ప్రియాంక జైన్ ఆర్ శోభా శెట్టి ఎవరు గెలిచారు అనేది మనకు తెలియాలంటే రేపు నాగార్జున గారు వచ్చి చెప్తారు, అంతవరకు మనం వెయిట్ చేయాలి. నేను ఈ గేమ్ అబ్జర్వ్ చేసినంత వరకు ప్రియాంక జైనే గెలిచినట్టుంది, తను ఎక్కువ పోటీగా చాలా మంచిగా ఆడినట్టు అనిపించింది కంపేరింగ్ టు శోభా శెట్టి. సో తను ఈ అదే ఈ మనకు పౌరాస్త్ర గెలిచిన థర్డ్ కంటెండర్ గా నిలబడ్డది నాకు అనిపించేది. మీకు ఎవరు గెలిచారని అనిపించారు? ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో ఫ్రెండ్స్.